అందరికీ హాయ్ వన్ మోర్ టైం వెల్కమ్. నా లైవ్లో వచ్చినందుకు మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ నేనేం మాట్లాడాలనుకుంటున్నాను అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ధర్మ పోరాట దీక్ష. సో ఈ దీక్ష గురించి మీరందరూ పచ్చ ఛానల్స్ చూపిస్తున్న ఈ డ్రామా అంతా మీరు చూసే ఉంటారు. 50 కోట్లు ఖర్చు పెట్టి ఒక దీక్ష, స్పెషల్ స్టేటస్ గురించి ఒక దీక్ష చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో చేస్తున్నారు. అసలు ఈ స్పెషల్ స్టేటస్ గురించి ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి గుర్తొచ్చిందా? ఇన్ని రోజులు ఎందుకు దీక్ష చేయలేదు? ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు దాని గురించి? ఇప్పుడు సడన్గా ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయని ఆంధ్ర ప్రజలు చీకొడుతున్నారని చెప్పి ఇప్పుడు ఆయన ధర్మ పోరాట యాత్ర అని చెప్పి దీక్ష అని చెప్పేసి ఢిల్లీకి వెళ్ళి ఏంటేంటో డ్రామాలు ప్రతి ఒక్కరు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఈ పచ్చ ఛానల్ అందరూ ఢిల్లీకి వెళ్ళేసి ఇక్కడి నుంచి అందరినీ తీసుకెళ్ళి ఇక్కడ కుల్లగజ్జి వాళ్ళందరినీ ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఏదో దీక్ష అనుకుంటూ మొదలుపెట్టినారు. అదే కాకుండా ఇంకా పక్క రాష్ట్ర వాళ్ళని అక్కడిక్కడ వాళ్ళందరినీ కూడా ఒక పోగు చేసేసి అక్కడ ఏదో తెలుగు రాష్ట్ర ప్రజలకి ఒరగబెడుతున్నట్టు ఏమంటారు, గవర్నమెంట్ ఫండ్ని, ప్రజల యొక్క నిధులని తీసుకెళ్ళి మన డబ్బులు తీసుకెళ్ళి అక్కడ 50 కోట్లు ఖర్చు పెడుతున్నాడంటే ఎంత ధైర్యం చంద్రబాబు నాయుడికి అంటే, స్పెషల్గా జియోలు పాస్ చేయించుకొని మన నిధు. ఎవరో కాల్ చేస్తున్నారు, దయచేసి కాల్ చేయకండి. ఈ నిధులన్నీ ప్రజల యొక్క నిధులని మన ఫండ్స్ని తీసుకెళ్ళి ఇలా పోరాటాలని దీక్షలని చెప్పి డబ్బులు వేస్ట్ చేసి స్పెషల్ ఫ్లైట్లు, హోటల్స్, ఈ మంచి మంచి రూమ్స్లలో బుక్ చేసుకొని ఒక్కొక్కరు, అది ఏదో దీక్షలాగా పోరాటం లాగలేదు, ఏదో ఈ టీడీపీ పార్టీ మొత్తము ఒక పిక్నిక్ చేసుకున్నట్టు ఎయిర్పోర్ట్స్లో నిలబడి వాళ్ళు ఫోటోలు దిగడము, కళ్ళద్దాలు పెట్టుకొని ఫోటోలు దిగడము, ఏదో ఫ్యాషన్ వీక్కి తయారై వెళ్తున్నట్టు ఫోటోలు దిగి పెట్టుకోవడం, ఇది పోరాటం లాగలేదు. డెఫినెట్గా ఇది ఒక పిక్నిక్, ఒక ఎక్స్కర్షన్. ఇప్పుడు స్కూల్లో పిల్లలందరినీ ఎక్స్కర్షన్కి తీసుకెళ్తున్నట్టు చంద్రబాబు నాయుడు మన రాష్ట్ర నిధులన్నీ తీసుకొని పోయి 50 కోట్లు ఖర్చు పెట్టి ఒక పోరాటం చేస్తున్నాడని చెప్పి ఒక బిల్డప్, ఒక డ్రామా. అంటే ఎవరు అడిగే వాళ్ళు లేరనే కదా చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేస్తున్నాడు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మన ఆంధ్ర రాష్ట్రం ఉందో మనము తెలుసుకోవాల్సిన పరిస్థితి ఎంతగానో ఉంది. అదే కాకుండా ఇంకా పక్కన అక్కడ మొత్తం మన దేశంలో ఉన్న పక్కన ఆయనకు సపోర్టు, ఆయనకు చేయగొట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఏదో ఇంకా మోడీకి అగెయిన్స్ట్గా అక్కడ ఒక దీక్ష, అక్కడ ఒక పోరాటం. మోడీ ఇంకా చంద్రబాబు నాయుడు ఇద్దరు తోడు దొంగలు అని మనకి తెలియదా? తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నామా ఆంధ్ర ప్రజలు? ఇద్దరు దొంగలు, ఇద్దరు తోడు దొంగలు, ఇద్దరు కావాలని వేస్తున్న డ్రామా ఇది. ఆయన వచ్చి, మోడీ వచ్చి చంద్రబాబు నాయుడు తిడతాడు, అది కూడా పర్సనల్ అటాక్స్ చేసుకుంటారు. కొడుకుని ముఖ్యమంత్రి చేయడానికి ఏదో డ్రామా చేస్తున్నాడు, వెన్నుపోటు గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఎప్పుడో జరిగింది వెన్నుపోటు, మనకు తెలియదా? మోడీ ఎందుకు వచ్చినాడు మన రాష్ట్రానికి? ఏం మంచి చేస్తాడు మన ప్రజలకి ఏం మంచి చేస్తాడు, ఏం మంచి చేశాడు అది మాట్లాడకుండా మనకేమన్నా ఎక్స్ట్రా నిధులు ఇస్తున్నాడా? స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడాడా? మనకేమైనా కంపెనీలు పెడుతున్నాడా మన రాష్ట్రంలో? ఇవేమీ మాట్లాడాడు మోడీ. వచ్చి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచాడంటే మనకు తెలియదా ఆంధ్ర ప్రజలకి వెన్నుపోటు పొడిచాడు అని? పొడిచినా కూడా మనం సిగ్గు లేకుండా ఆయనని చంద్రబాబు నాయుడు సీఎం చేసినాము. మరి ఆయన చేసిన వెన్నుపోటు గురించి మాట్లాడుతున్నాడు, మరి మోడీ కూడా మనకేమైనా ఒరగబెట్టినాడా? మన ఆంధ్ర ప్రజలకి ఏమీ చేయలేదు. మరి ఏమి చేయనప్పుడు ఇద్దరు పర్సనల్ అటాక్స్. చంద్రబాబు నాయుడు మాట్లాడతాడేమని నీ పెళ్ళాం గురించి, ఆయన కొడుకు, ఆయన పిల్లల గురించి, ఆయన సంసారం గురించి చంద్రబాబు మాట్లాడతాడు. అంటే ప్రజలకి ఏమి ఇంప్రెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు ఒక హీరో, మోడీ ఒక విలన్. వీళ్ళిద్దరినీ మొత్తం మీడియా స్పేస్ అంతా వీళ్ళు ఆక్యుపై చేసేసి
ఎల్లో మీడియా ఈ పచ్చ ఛానల్స్ అన్ని వీళ్ళిద్దరిని చూపించేసి చంద్రబాబు నాయుడు ఒక హీరో, చంద్రబాబు నాయుడుని అంటున్న మోడీ ఒక విలన్ లాగా ప్రొజెక్ట్ చేసి ఏదో ఆంధ్రప్రజల్ని ఎమోషనల్గా ఆడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మనము ఇప్పుడు మన తాత ముత్తాతలు మన తల్లిదండ్రులు వాళ్ళు ఒక అవగాహన లేదనుకోవచ్చు, లేదా మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేసిందనుకోవచ్చు, వాళ్ళు కరెక్ట్ డిసిషన్స్ తీసుకోలేదేమో. కానీ ఇప్పుడు మన జనరేషన్లో మనం చదువుకున్నాం, మనం చదువుకున్నాం కాబట్టి మనకి తెలుసు రాజకీయాల గురించి. చాలామందికి అవగాహన ఉంది, అవగాహన లేని వాళ్ళు ఎవరూ లేరు. ఈ జనరేషన్ పిల్లలు ఎవరైనా కూడా, ఎనీవన్ హూ ఇస్ అబౌవ్ 18 ఇయర్స్, వాళ్ళకి డెఫినెట్గా కాస్త కూస్త రాజకీయాల గురించి అవగాహన ఉంది. అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఎంతగానో ఉంది. కాబట్టి మనము తెలుసుకోవాలి ఈ చంద్రబాబు నాయుడు, ఈ మోడీ ఇద్దరు ఒక డ్రామా చేస్తున్నారు. ఈ మీడియా, ఎల్లో మీడియా వాళ్ళని అట్లా ప్రొజెక్ట్ చేస్తుంది. ఇద్దరు మొత్తం మీడియా స్పేస్ అంతా వీళ్ళిద్దరు ఆక్యుపై చేసేసి ఏమి పబ్లిక్కి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అంటే, ఎంత ఈ డిస్కషన్స్ కూడా ఏంటో టీవీలో, టీవీలలో డిస్కషన్స్ మోడీ గురించి, చంద్రబాబు నాయుడు గురించి. చంద్రబాబు నాయుడుని ఇక హీరోలాగా ప్రొజెక్ట్ చేయడానికి నాకు అర్థం కావట్లేదు. ఈ మీడియా ఒక ఎంత రెస్పాన్సిబుల్ ఉండాలి మీడియా, అట్లాంటిది కాకుండా జస్ట్ చంద్రబాబు నాయుడుని అంటున్నాడు మోడీ, చంద్రబాబు నాయుడుని అంటున్నాడు మోడీ. మోడీయే తలుచుకుంటే, నిజంగా మోడీయే తలుచుకుంటే, ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్న మోడీయే తలుచుకుంటే ఎంతసేపు పని చంద్రబాబు నాయుడిని బొక్కలేయడానికి? అంటే చంద్రబాబు నాయుడేమో ఆయన ఏమి ఇవ్వట్లేదు, ఆంధ్రప్రదేశ్కి నష్టం చేస్తున్నాడని చంద్రబాబు ఏడుస్తాడు, చంద్రబాబు లెక్కలు చెప్పట్లేదని మోడీ అంటాడు. వీళ్ళిద్దరికి ఎక్కడో పడి రాలేదు, డబ్బుల దగ్గరో ఏదో ఒకటి పడి రాకుండా ఇద్దరు తిట్టుకుంటున్నారు అని మనకి ప్రొజెక్ట్ చేస్తున్నారు. కానీ మరి ప్రధానమంత్రి హోదాలో ఉన్న మోడీ ఎంతసేపు పని చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడానికి, ఎంక్వైరీ చేయడానికి? వేయట్లేదు అని అంటే ఏంటి అర్థం? వేయట్లేదు అంటే ఏంటి అర్థం? వాళ్ళిద్దరు కలిసి కట్టుగా చేస్తున్న డ్రామా. కాబట్టి మనం తెలుసుకోవాలి ఇదంతా ఎలక్షన్స్ ముందు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రొజెక్ట్ చేయకుండా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు పబ్లిక్లో వెళ్లకుండా, ఆయన చేస్తున్న మంచి పనులు ఆయన ఎలివేట్ కాకుండా ఉండాలి అని అంటే, చంద్రబాబు నాయుడిని మోడీ వర్సెస్ చంద్రబాబు చేస్తే ప్రజల యొక్క సెంటిమెంట్ని హర్ట్ చేయాలని, ఎమోషనల్గా వాళ్ళతో ఆడాలని ఇదొక డ్రామా. రేపొద్దున్న వాళ్ళిద్దరూ కలిసి ఉండాల్సిన పరిస్థితియే చంద్రబాబు నాయుడు మోడీ. ఇంతకు ముందు కూడా 2014లో కూడా వాళ్ళిద్దరు కలిసి డోంట్ కాల్ మీ అండి, మాకు ఫోన్ చేయకండి మెసెంజర్లో. సో ఈ మోడీ ఇంకా చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా డ్రామానే చేస్తున్నారు. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ గురించి ఏదో ఇంత 50 లక్షల కోట్లు డబ్బులు ఖర్చు పెట్టి ప్రజల నిధులన్నీ వేస్ట్ చేస్తా అంటే ఎవరిని అడిగి చేస్తున్నాడు ఆయన? ఎంత ధైర్యం ఉంటే చేస్తున్నాడు? ఈ ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్, ఈ పెన్షన్స్, సెల్లు, డ్వాక్రా మహిళలకి డబ్బులు, ఇవన్నీ అంటే ఎలక్షన్స్ ముందు మన డబ్బులు వాడి ఎవరైనా చేస్తారా అండి? కేసీఆర్ ఒక ఉద్యమం చేశాడు, ఆయన ఎప్పుడైనా గవర్నమెంట్ నిధులు వాడాడా ఉద్యమాలు చేయడానికి? మన పార్టీ కూడా వెళ్ళి ఉద్యమాలు చేస్తారు ఢిల్లీలో, గవర్నమెంట్ ఫండ్ యూజ్ చేస్తున్నారా చంద్రబాబు నాయుడు? అండ్ హౌ డేర్ హీ యూజ్ గవర్నమెంట్ ఫండ్స్? నాకు అర్థమయ్యట్లేదు. మన ప్రజల ఫండ్స్ వాడుతున్నాడు ఆయన, అడిగే వాళ్ళు ఎవరు లేరు చంద్రబాబు నాయుడునని మనమందరం తెలుసుకోవాల్సిన అవసరము చాలా ఉంది. ఇప్పుడు దీక్ష ఎందుకు? ఇప్పుడు అయిపోయింది కదా పార్లమెంట్ సెషన్ తొందరగా అయిపోతుంది. ఇప్పుడు తొందర మళ్ళీ ఫండ్స్ కూడా రావు, ఎందుకంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కూడా ఇట్స్ ఓవర్. ఇప్పుడు మళ్ళీ కొత్తగా దీక్షలు, వీళ్ళు ఉత్తి ఎక్స్కర్షన్కి, పిక్నిక్కి, ఏదో జల్సా చేసుకోవడానికి వెళ్ళినారు ఢిల్లీకి. చూస్తే అర్థం కావట్లేదా ఎల్లో మీడియా వాళ్ళు ఎట్లాంటి ఫోటోలు పెట్టుకుంటున్నారు? ఎయిర్పోర్ట్స్లలో దిగి ఏదో ఇక్కడ పిక్నిక్ వచ్చినాము అన్నట్టు. ఒక్కరికన్నా ఆంధ్రప్రజల గురించి, వాళ్ళు మన ఆంధ్రప్రజల వెల్ఫేర్ గురించి ఆలోచిస్తున్నట్టు లేదండి. వాళ్ళు ఏదో పిక్నిక్ వెళ్ళినట్టే ఉంది. సో ఇదంతా జరుగుతూ
ఇదంతా జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ ఇప్పుడు ఫ్రేమ్ కట్లో ఉందా? అప్పుడు కట్లో ఉన్నట్టుంది. యాక్షన్ అంటేనే వస్తారా ఆయన మధ్యలోకి? ఆయన మాట్లాడరా? మాట్లాడాలా లేదా పవన్ కళ్యాణ్ గారు? అసలు పవన్ కళ్యాణ్ గారు ఇంకా జనసేన పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా ఏంటంటే, కర్మగాలి మళ్ళీ చంద్రబాబు నాయుడు కానీ సీఎం అయితే ఫస్ట్ మింగేసేది మిమ్మల్నే. ఆ ఎలిమినేషన్ ప్రాసెస్లో ఫస్ట్ పోయేది మీరే. కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద పోస్టులు పెట్టడం మానేసి, జనసేన పార్టీ మెంబర్స్ జగన్మోహన్ రెడ్డి గారి మీద పోస్టులు పెట్టడం మానేసి చంద్రబాబు నాయుడు చేసే అవినీతి, చంద్రబాబు నాయుడు దోచుకుంటున్న ప్రజల డబ్బుల గురించి, ఆయన ప్రజల నిధుల గురించి, ఎలా వెల్ఫేర్ స్కీమ్స్ ఎలక్షన్స్ ముందు ఈ కొత్త కొత్త వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టి ప్రజలు ఏమంటారు గవర్నమెంట్ ఫండ్స్ని తీసుకొచ్చి ఎలా డబ్బులు వేస్ట్ చేస్తున్నాడో, మన నెత్తి మీద ఓవర్ డ్రాఫ్ట్స్ తీసుకొచ్చి మన నెత్తి మీద ఎన్ని అప్పులు పెడుతున్నాడో, దాని గురించి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు కట్లో ఉన్నట్టున్నారు నేను అనుకుంటున్నాను. యాక్షన్ అంటేనే మీరు వచ్చి యాక్టింగ్ చేస్తారా? అప్పటి వరకు మీరు నోరు మూసుకొని ఉంటారా? ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను అని వచ్చారు కదా, మరి ప్రశ్నించకుండా ఎక్కడున్నారండి? మీ రాజకీయంగా మీరు ఎదగాలి అని అనుకుంటే, మీకు రాజకీయంగా ఒక ఫ్యూచర్ ఉండాలి అనుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితేనే మీకు సీన్ ఉంటుందండి. లేకపోతే మీరు దుకాణం బంద్ చేసుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు ఫస్ట్ మింగేసేది, ఫస్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్లో పోయేది జనసేన పార్టీ పార్టీయే. కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కాకుండా చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు టార్గెట్ చేసి మాట్లాడాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నానండి. సో ఈ చంద్రబాబు నాయుడు అసలు సిగ్గులేని పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఆ తెలంగాణ విషయంలో జయరామ్ రమేష్ని తిట్టు లేకుండా తిట్టినాడు. ఇప్పుడేమో రాహుల్ గాంధీని ఇంకా ఆయనని వాటేసుకొని ఏదో పెద్ద చిన్నప్పటి నుంచి స్నేహితులమో, మా ప్రాణ స్నేహితులం అన్నప్పుడు బిల్డప్ ఇస్తున్నారు స్టేజుల పైన. ఆ ధర్మ పోరాట దీక్షకెళ్తే అంత కులగజ్జి వాళ్ళే ఆ శివాజీ, ఆ శ్రీనివాసు. ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలీదు. వీళ్ళందరూ అక్కడ చేరినారు, ఇంకా వస్తారు, ఇంకా చాలా మంది వస్తారు. ఆ జేడీ ఏం పేరు జేడీ నారాయణ్, జయప్రకాష్ నారాయణ్, వీళ్ళ ఇట్లాంటి వాళ్ళు కులగజ్జి వాళ్ళందరూ వచ్చి పబ్లిక్ని డైవర్ట్ చేయడానికి, మీడియా స్పేస్ని ఆక్యుపై చేయడానికి, పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడడానికి వీళ్ళందరూ వస్తారు. కాబట్టి మనం అందరము జాగ్రత్తగా ఉండాలి. ఇది స్పెషల్గా ఇది ఒక కుట్ర జగన్మోహన్ రెడ్డి గారిని నల్లిఫై చేయడానికి, జగన్మోహన్ రెడ్డిని జీరో చేయడానికి. ఆయనకి మీడియా స్పేస్ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు, మోడీ ఆయన ఒక హీరో, ఈయన ఒక విలన్ లాగా చూపించడానికి, జగన్మోహన్ రెడ్డిని నలిఫై చేయడానికి ఇది ఒక పెద్ద కుట్ర. ఇదే మొమెంటంని ఇంకొక 3 నెలలు తీసుకెళ్ళి ఎలాగైనా ఆయన గెలవాలని, చంద్రబాబు నాయుడు గెలవాలనేసి ఒక స్టూపిడ్ అండ్ ఇడియాటిక్ కుట్ర. తెలివితేట ఉందనుకుంటున్నాడు కానీ ప్రజలకి ఆల్రెడీ అంత అర్థమైపోయింది. నువ్వు ఎంత సెల్లులు ఇచ్చినా, నువ్వు ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా, నువ్వు పెన్షన్లు పెంచినా కూడా తీసుకుంటారు తెలుగు ప్రజలు, ఆంధ్ర ప్రజలు తీసుకుంటారు. కానీ నువ్వు చేసే అవినీతి, నువ్వు చేసే దొంగతనము, నువ్వెంత దొంగవో, నువ్వెంత ఏమంటారు మాకు పట్టిన శని వదిలించుకోవడానికి రెడీగా ఉన్నారు తెలుగు ప్రజలు, ఆంధ్ర ప్రజలు. కాబట్టి ఓటు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికే వేయాలి. ఓటు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికే వేయండి. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఛాన్స్ ఇచ్చి చూడండి. ఇన్ని రోజులు 40 సంవత్సరాలు ఈ చంద్రబాబు నాయుడు దౌర్భాగ్యమైన రాజకీయాలు మనం చూసాము. ఆయన చేసే కుట్రలు, కుట్రల మీద కుట్రలు అన్నీ మనము చూసాము. కానీ ఇంకా మనం మేల్కోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇంత డబ్బు వేస్ట్ చేసి ఆల్రెడీ రాష్ట్రం అప్పులో ఉందని చెప్తాడు ఒక సైడ్, మళ్ళీ ఒక సైడ్ ఏమో ఇన్ని కోట్లు పెట్టి దీక్షలు, ధర్మ పోరాటాలు. ఇన్ని రోజులు గుర్తు రాలేదు ఆయనకి ధర్మ పోరాటం, ఇప్పుడు గుర్తొచ్చింది ఎలక్షన్కి ముందు. ఎందుకంటే అది ఇంపార్టెంట్, ప్రజలందరూ అది అడుగుతున్నారని తెలుసు. కాబట్టి ఇప్పుడేదో ధర్మ పోరాటము అది ఇదని చెప్పేసి మొదలుపెట్టినాడు. మన వాళ్ళందరూ, మన వైసీపీ కార్యకర్తలందరూ ఈ పచ్చ మీడియా చూడడము, వాళ్ళకి వాళ్ళని ఒక హైప్ ఇవ్వడము మనం మానేద్దాం.
మనం మానేస్తే వాళ్ళు, మనం చూడడం మానేస్తే వాళ్ళు చూపించడం మానేస్తారని నేను అనుకుంటున్నాను. కాబట్టి మనం మానేద్దాము. అర్థమైందా? సో ఇది నేను ఇవాళ మాట్లాడాలనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఈ బయట దేశాల్లో అమెరికా కానీ యూరప్ కానీ ఇట్లాంటి అడ్వాన్స్డ్ ఉన్న కంట్రీస్లో ఏదన్నా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ మొదలు పెట్టాలి అని అంటే ఎలక్షన్స్ ముందు మొదలు పెట్టడానికి వీలుండదు. ఈయనేందో చంద్రబాబు నాయుడు, మన దౌర్భాగ్యం అట్లా ఉంది, జియోలు పాస్ చేసి మరీ ఏమంటారు, ఈ కొత్త కొత్త వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ మొదలుపెట్టి మన మధ్యలోకి మన నెత్తిన రుద్దడానికి మొదలుపెట్టినాడు. గవర్నర్ ఏం చేస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు. పడుకున్నాడా? సీరియస్గా ఎక్కడ పోతుంది ఆలోచించండి. మన ప్రజలందరూ, మన తెలుగు ప్రజలందరూ ఆలోచించండి. అండ్ జనాల్లోకి తీసుకెళ్ళాలి. చంద్రబాబు నాయుడు చేసే ఈ దరిద్రాన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి. మొత్తం మన భారతదేశ చరిత్రలోనే ఇద్దరే రాజకీయ నేతలు ఉన్నారు దరిద్రులు అంటే, ఒకటి చంద్రబాబు నాయుడు, ఒకటి మోడీ. ప్రజలకి ఎటువంటి మంచి మాత్రం వాళ్ళు చేయలేదు. చంద్రబాబు నాయుడు మోడీని ఏమంటాడు, ఆయన చాలా మంచి ప్రధాని, కంగ్రాచులేషన్స్ చెప్పాను అవి ఇవని మాట్లాడతాడు. మళ్ళీ ఇప్పుడు మోడీని తిడుతున్నాడు. అంటే ఊసరవెల్లిలాగా రోజుకొక రంగు మారే ఈ చంద్రబాబు నాయుడు మనకు అక్కర్లేదు. ఇంకా ఈయనను తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి అంటే చంద్రబాబు నాయుడు అనే ఒక శని వదిలిపెట్టిపోవాలి. అప్పుడే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. కాబట్టి ప్రజలందరూ తెలుసుకోండి, చంద్రబాబు నాయుడు చేసే అవినీతి, ఆయన చేసే దొంగతనము ప్రజలకు ఎలాంటి మంచి జరగదండి. కుట్రల మీద కుట్రలు చేయడమే ఆయనకు తెలుసు, ఆయన బాగుపడమే ఆయనకు తెలుసు. కానీ ప్రజలను బాగు చేయాలని మాత్రం ఆయన ఏ రోజు అనుకోలేదు. కాబట్టి మనం ఈసారి ఈ 2019 ఎలక్షన్స్కి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకి మనం తప్పకుండా ఓటు వేసి జగనన్నని గెలిపించాలని నేను కోరుతున్నాను. మీరందరూ ఈ నాకు ఇచ్చిన ఈ టైంని బట్టి మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ బాగుండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ నైట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. బాయ్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.